రుయా ఘటనపై స్పందించిన నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ మరియు యాంటీ క్రైమ్ బ్యూరో సౌత్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ ప్రణీత్ ఎండ్లూరి మరియు సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ షేక్ కరీం. ప్రపంచం మొత్తం కరోనా విలేతాండవం చేస్తుంది. భారతదేశంలో ప్రతిరోజు 3 లక్షల పైగా కేసులు, 3 వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశం మొత్తం మీద ప్రాణవాయువు కొరతతో ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి నగరంలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 11 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ విషయమై నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ మరియు యాంటీ క్రైమ్ బ్యూరో సౌత్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ ప్రణీత్ ఎండ్లూరి సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ షేక్ కరీంతో పీటీవీ ముఖాముఖి. రిపోర్టెడ్ బై రంగనాథ్, ప్రెజెంటెడ్ బై శైలజ, పీటీవీ. దేశంలో ప్రధాన సమస్యగా చెప్పుకోబడుతుంది కరోనా. ఈ కరోనా మహమ్మారికి దేశం మొత్తం మీద చూసినట్లయితే ఈ రోజు కావచ్చు, నిన్నర కావచ్చు, ప్రతిరోజు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే మన రాష్ట్రంలో చూసినట్లయితే 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశం మొత్తం మీద 3 వేలకు పైగా మరణాలు మనం చూస్తున్నాము. మనం చూసినట్లయితే ఆక్సిజన్ కొరత వల్ల దేశం ఎంత అతలాకుతలం అవుతుందో, అలాగే మన రాష్ట్రంలో కూడా ఆక్సిజన్ కొరత వల్ల అదే విధంగా బాధలు మనం పడుతూ వస్తున్నాము. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఎంతమంది చనిపోతున్నారో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మనం తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి రుయా హాస్పిటల్ చేరుకున్నాము. ఈ రుయా హాస్పిటల్లో ఇది ఎప్పటి ఎన్నో సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి మనం ఈ హాస్పిటల్ని గమనించవచ్చు. అంత పేరు పొందిన హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత వల్ల రుయా హాస్పిటల్లో 11 మంది మరణించారని తెలుస్తుంది. అదేవిధంగా ఇంకా కొంతమంది కూడా ఆక్సిజన్ అందక వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుసుకోవచ్చు. ఈ సమస్యపై స్పందించడానికి నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ బ్యూరో ఈ సమస్యపై స్పందించడానికి మన దగ్గర ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. మనతో ఉన్నారు ఎన్సిఆర్ ఏసీబీ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ ప్రణీత్ ఎండ్లూరి, అలాగే సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ డాక్టర్ కరీం గారు ఉన్నారు. సో ఈ సమస్యపై ఎలా స్పందిస్తారో మనం చూద్దాము. నమస్తే సార్, చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది దీనిపైన మీ స్పందన ఏంది? స్పందన అంటే ఒకటండి, మన భారతదేశంలోనే COVID-19 ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ కొరత చాలా తీవ్రంగా ఉన్న విషయం అటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వానికి కానీ అందరికీ తెలిసిన విషయమే. తెలిసినా కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దారుణం, చాలా అమానుషం. ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి యొక్క తిరుపతిలో రుయా హాస్పిటల్ అంటే చాలామందికి తెలుసు. ఎందుకంటే తిరుపతి అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది పిలిగ్రిమ్స్ ఏరియా. ఎందుకంటే దైవ దర్శనానికి కానీ అక్కడ చూడటానికి కానీ దేశ నలుమూలల నుంచి, మన ఆసియా ఖండంలో నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది జనాలు తండోపతండాలుగా ఇక్కడ తరలి వస్తుంటారు. అలా వచ్చిన వల్ల సగం మంది కూడా ఇప్పుడు కోవిడ్ బారిన పడి ఇక్కడ అడ్మిట్ అయిన వాళ్ళే. సుమారు 900 బెడ్లు ఈరోజు నాకు ఖాళీ లేకుండా రుయా హాస్పిటల్లో ఉన్నాయంటే ఆ కరోనా తీవ్రత ఎంత తీవ్ర స్థాయిలో ఉందో మనం ఒకసారి గమనించవచ్చు. అలానే ఇప్పుడు జరిగిన ఈ సంఘటన, ఏదైతే ఆక్సిజన్ అందక 11 మంది మృత్యువాత పడ్డారో అది చాలా బాధాకరమైన విషయం, చాలా విచారణకరమైన విషయం అది. సో ఇది ఎందుకు జరిగింది, ఈ తప్పు ఎందుకు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అనే దానికి పై నిన్న కలెక్టర్ గారు, అలానే గౌరవ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు, అలానే గురుమూర్తి గారు, మన ఎంపీ గురుమూర్తి గారు అందరూ రావడం జరిగింది. మరియు కలెక్టర్ గారు నిన్న ప్రధాన విచారణకి చెప్పారు, అలానే సీఎం గారు ఎక్స్రేస్ ప్రకటించారు. విచారణ అయితే జరుగుతుంది కానీ పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావండి. మా యొక్క నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ బ్యూరో ఈ యొక్క 11 మంది ఎవరైతే చనిపోయారో వారికి, వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది. అలానే ఇలాంటి దురదృష్టకరమైన విషయాలు మరోసారి మళ్ళీ రిపీట్ అవ్వకుండా హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, అలానే ఎవరైతే ఉన్నతాధికారులు, రియాకు సంబంధించిన ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళు ఇమీడియట్లీ స్పందించి ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారికి ఎంతో ఉంది సార్. అలాగే ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. సో ఈ ప్రాథమిక నిర్ధారణ కమిటీలో, సో ఒకవేళ ఇక్కడ తప్పు జరిగిందని భావిస్తే
సో ఎటువంటి చర్యలు తీసుకోబడుతుంది గవర్నమెంట్ ఒకవేళ మీరు ఇలాంటి అంటే వాళ్ళకి ఏదైనా న్యాయం జరగకపోతే మీ సంస్థ ద్వారా మీరు ఏమైనా చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా అండి సి ఒకటండి ఎప్పుడైనా సరే న్యాయం గెలవాలి సరేనా వాళ్ళు ఎంత టోలైనా సరే శిక్షకి ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు న్యాయానికి చట్టానికి కట్టుబడి మా ఎన్సీఆర్ ఏసీపి ఎప్పుడు ముందంజలో ఉంటది అలానే ఒకవేళ తప్పు పలాన వాళ్ళ వల్ల నిర్లక్ష్యం వల్లే జరిగిందంటే వాళ్ళు ఎంత టోర్లైనా సరే ఈ యొక్క న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు శిక్షిస్తాయి అలానే మా ఎన్సీఆర్ ఏసీపి తరపున బాధిత కుటుంబాలకి న్యాయం జరిగే వరకు మేమందరం సమిష్టిగా పోరాడతామనేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా దానికి తగ్గ గట్టి చర్యలు తీసుకోవాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మా ఎన్సీఆర్ అండ్ ఏసీపీ తరఫున మేము కోరుతున్నామండి అలానే దీనిపైన మా యొక్క నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ముజాహిద్ గారు చాలా తీవ్రంగా స్పందించారు చాలా బాధపడ్డారు కూడా ఇలాంటి సంఘటనలు మరియు దేశంలోనే ఎక్కడ జరగకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మరి అలానే ఈ యొక్క సందర్భంలో మేము సూపరింటెండెంట్ గారిని కలవడం జరిగింది అలానే డిఎంఎస్ఓ గారికి మేము విన్నవించుకోవడం జరిగింది ఈ రోజున కూడా ఈ యొక్క సంఘటనపై ఆర్డీఓ ఆఫీస్ తిరుపతి ఆర్డీ ఆఫీస్లో ఒక మీటింగ్ జరుగుతుందండి సో అందరూ అక్కడ ఉన్నారు ఈ యొక్క సంఘటన ఇంకా దేశంలోనే ఎక్కడ జరగకుండా దయచేసి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్సిజన్ కొరత మరియు బెడ్స్ కొరత లేకుండా త్వరగా స్పందించి ఈ యొక్క సంఘటన మీద మంచిగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకునేది ఒకటేనండి సార్ మీ యొక్క పరిపాలనలో ఇప్పుడు లాస్ట్ టైం కోవిడ్ వచ్చింది డెత్ కేసెస్ అయితే ఉన్నాయి రికవరీ కేసెస్ కూడా అలానే ఉన్నాయి అప్పుడు ఉన్నంత శ్రద్ధ ఇప్పుడు ప్రజల్లో లేదు ఇటు హాస్పిటల్స్లో లేదు కొంచెం అది కొంచెం స్ట్రిక్ట్ చేస్తే చాలా బాగుంటుందని మా యొక్క అభిప్రాయం అలానే ఇప్పుడు ఏదైతే హాస్పిటల్స్ మేనేజ్మెంట్ డాక్టర్స్ దేవుళ్ళు లేదు సార్ మేము కాదనము మరి అట్లాంటి డాక్టర్స్ దేవుళ్ళైన ప్లేస్లలోనే ఇలాంటి నిర్లక్ష్య ధోరణి కూడా జరుగుతుంది ఈ యొక్క నిర్లక్ష్య ధోరణి కూడా మనందరం చరమగీతం పడాలంటే కొంచెం స్ట్రిక్ట్ చేస్తే బాగుంటాయి సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలానే మా యొక్క ఎన్సీఆర్ ఏసీపీ తరఫున మరి ఒక్కసారి చనిపోయిన వారికి వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలుసుకుంటున్నాం సార్ తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే తిరుపతిలో ఒక సంఘటన జరిగింది అదేవిధంగా నిన్న నాయుడుపేటలో కూడా ఒక సంఘటన జరిగింది అంటే హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్య కారణంగా ఒక వ్యక్తిని కోల్పోవడం జరిగింది సో దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు ముఖ్యంగా వైద్య నారాయణ హరి అంటే ఒక వైద్యుడు దేవుడితో సమానం అనే సమాజంలో ఈరోజు మనం బతుకుతుంటే దాని కంప్లీట్గా కొంతమంది ఈ నిర్లక్ష్యపు ధోరణితో అది ఎలా తయారవుతుందంటే వైద్యుడి దగ్గరికి వెళ్తే ప్రాణాలు హరి అనే సిచ్యువేషన్కి ఈరోజు వచ్చింది 100 మంది మంచి డాక్టర్లు ఉంటే ఒకళ్ళిద్దరి నిర్లక్ష్యం వల్ల అందరికీ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పుడు అది నాయుడుపేట జరిగిన సంఘటన మీద ఆల్రెడీ విచారణ వేస్తున్నారండి విచారణ కమిటీ ఆల్రెడీ జరుగుతుంది దీనిపైన కూడా మేము చాలా బాధ వ్యక్తం చేస్తున్నాము ఇంక ఇట్లాంటి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ జరగకుండా మేము గట్టి చర్యలు మా కెన్సీఆర్ ఏసీబీ తరఫున మేము తీసుకుంటున్నాము అది సార్ ఇంకెక్కడ జరగకుండా మేమైతే కలెక్టర్ గారిని ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ని కలవడం జరుగుతుంది డిఎంహెచ్ఓ గారిని కలవడం జరుగుతుంది ప్రికాషన్స్ ఎక్కడికక్కడ ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు ప్రయత్నం మా వంత ప్రయత్నం మేము చేస్తాము ఈ సందర్భంగా మేము తెలియజేస్తుంటాం సార్ అంటే ఇక్కడ చూస్తే వైద్యులు చెప్పేటువంటి మాటలు ఒక విధంగా ఉన్నాయి ఇక్కడ బంధువులు అంటే రొయాలో అడ్మిట్ అయిన వాళ్ళ యొక్క కరోనా వ్యాధిగ్రస్తుల యొక్క బంధువులు చెప్పే మాటలు ఒక విధంగా ఉన్నాయి మనం గమనించినట్లయితే 7:30 నుంచి 8:15 లోపల మధ్య అంటే 45 నిమిషాలు సమయం వరకు ఆక్సిజన్ లేదు అని వాళ్ళ బంధువులు చెప్పడం జరిగింది కానీ ఇక్కడ హాస్పిటల్లో చెప్పినట్లయితే ఎలా ఉందంటే 5 నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ కొరత వల్ల మాత్రమే ఆక్సిజన్ లేనందువల్ల మాత్రమే ఈ సంఘటన జరిగింది అంటున్నారు అంటే మీరు దీనిపైన ఎలా చూస్తారు ఇక్కడ ఒకటండి మెయిన్ థింగ్ ఇప్పుడు మనం ఇక్కడ సిబ్బంది మాట నమ్మాలా పేషెంట్స్ తరపున బంధువుల మాటలు నమ్మాలా అంటే అది మనం చెప్పేది కాదు ఎందుకంటే మనం కల్లారా చూడలేదు ఇక్కడ చూసిన వాళ్ళు కొంతమంది అటు చెప్తున్నారు మీరు చెప్పినట్టు కొంతమంది ఇటు చెప్తున్నారు దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది మరి ఆ రిపోర్ట్స్ వచ్చేంతవరకు మనం వేచి చూడాల్సిందే ఎందుకంటే న్యాయం ఎప్పటికైనా గెలిచిద్ది అన్న నమ్మకం అయితే మాకుంది సో ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు మనం వేచి చూడటం మంచిదండి ఇది మా అభిప్రాయం ఒకవేళ ఈ ప్రాథమిక నిర్ధారణ దాంట్లో సిబ్బంది వైఫల్యం లేదా సిబ్బందుల వల్ల
ఇట్లాంటి జరిగాయని తెలిస్తే సో వాటి మీద మీరు ఎలా స్పందిస్తారు? సిబ్బంది వైఫల్యం సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ముందు ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయాలండి. వాళ్ళ మీద క్రిమినల్ యాక్ట్లో క్రిమినల్ కేసులు పెట్టి ఖచ్చితంగా ఎవరి వల్ల ఎవరి నిర్లక్ష్యం వల్ల అయితే ఏ ప్రభుత్వ ఉద్యోగి వల్ల ఇది అయిందో వాళ్ళని ఖచ్చితంగా కటకటాల వెనక పంపించాలి. దానికి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడే వరకు మా యొక్క ఎన్సీఆర్ ఏసీబీ కృషి చేస్తుంది, పోరాడుతుంది. బాధిత కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం జరిగే ధోరణిలోనే మేము పోరాడతాము. బాధితులకి కానీ ప్రజలకు కానీ మేము ఉన్నాము అనే నినాదంతో ఈరోజు మీ ముందుకు వచ్చాము. ఖచ్చితంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా వాళ్ళు ఎంతటోళ్ళైనా సరే ఉపేక్షించేది లేదు, వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు, వాళ్ళకి శిక్ష పడేదాకా ఎన్సీఆర్ ఏసీబీ నిద్రపోదు. అలాగే సో ఆక్సిజన్ నిన్న గమనించినట్లయితే ఆక్సిజన్ సమస్య ఒక కారణం కాదు, కేవలం ప్రెషర్ ఆక్సిజన్ ప్రెషర్ వల్లే ఈ సంఘటన జరిగింది అని ఒక కోఆర్డినేటర్ గారు అని నోడల్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. సో ఒకవేళ ఆక్సిజన్ కొరత అనేది మనకు లేదా? ఇక్కడ ఆక్సిజన్ కొరత లేదా అంటే ఈరోజు నా చిన్న పిల్లోడిని అడిగినా సరే టీవీ ఛానల్స్ ఆల్రెడీ మీరు మీడియాలో చేస్తున్నారు కొరత లేదు అనే దానికి లేదండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకే కావాలండి ఓ రెండు సిలిండర్లు ఆక్సిజన్ కావాలి. మీరు తెప్పించగలరా? ఉన్నాయి మీ కాంట్రాక్ట్స్? కష్టమండి. మరి అలాంటప్పుడు అలాంటి కోసం ఎలా అడుగుతున్నారు? ఆక్సిజన్ కొరత అనేది భారతదేశంలోనే ప్రధానమైన సమస్య. అది ఆక్సిజన్ ఫస్ట్ A1 బెడ్లు లేవు, A2 ఆక్సిజన్ లేదు, A3 సరైన వైద్యులు లేరు. కొంతమంది ఫేక్ డాక్టర్స్ కూడా పుట్టుకొచ్చారు, కొంతమంది ఫేక్ హాస్పిటల్స్ కూడా పుట్టుకొచ్చినాయి ఈ కోవిడ్ పుణ్యమా అని. నేను అడిగే క్వశ్చన్ కాదు, నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో నోడల్ ఆఫీసర్ గారు చెప్పినటువంటి మాట ఏమంటే కేవలం ఆక్సిజన్ కొరత వల్ల ఈ సంఘటన జరగలేదు, ప్రెషర్ వల్ల ఆక్సిజన్ ప్రెషర్ వల్ల మాత్రమే జరిగింది అని వాళ్ళు చెప్పిన మాట. ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది అంటే టైర్ పంచర్ అయినందువల్ల బస్సు యాక్సిడెంట్ జరగలేదు, గేర్ సరిగ్గా లేదని బస్సు యాక్సిడెంట్ జరిగింది అంటే యాక్సిడెంట్ అయితే బస్సు యాక్సిడెంటే కదా. అనేది 11 మంది చనిపోయారు ఆక్సిజన్ వల్ల కొరత వల్ల చనిపోలేదు, ప్రెషర్ వల్ల చనిపో. అది ఎవరి వైఫల్యం అంటే వాళ్ళు నోడల్ ఆఫీసర్గా డైరెక్ట్గా ఒప్పేసుకుంటున్నారా మా సిబ్బంది వైఫల్యం అని? అలా అయితే క్లారిటీగా రమ్మని చెప్పండి. కలెక్టర్ గారి దగ్గర కూర్చుందాము, సదరు ఎవరైతే ఆఫీసర్ దగ్గర వాళ్ళ దగ్గర కూర్చుందాము, మాట్లాడుకుందాము. ఒక ఈరోజు పబ్లిక్కి మీరు ఆక్సిజన్ సమస్య వల్ల ఆక్సిజన్ సమస్య లేదు, ఒక పక్క ట్యాంకర్ లేటుగా వచ్చింది చెన్నై నుంచి 5 నిమిషాలు లేటుగా వచ్చిందని వీళ్ళే చెప్తారు. మళ్ళీ ఆక్సిజన్ కొరత లేదు, ఇక్కడ ఆక్సిజన్ బాగాలేదు వాళ్ళు ఎలా చెప్తారండి? సో దట్స్ ఆల్ రాంగ్. ఎందుకంటే ఎవరికి తోచిన విషయం వాళ్ళు చెప్తున్నా కదా. ఫస్ట్ ఏదైతే ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ వచ్చినంతవరకు వెయిట్ చేద్దాం. వన్స్ వచ్చిందా దానికి ఎవరెవరైతే బాధ్యులో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మా ఎన్సీఆర్ ఏసీపీ తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇక్కడ డాక్టర్ ప్రణీత్ ఇండూరి, సౌత్ ఇండియా ప్రెసిడెంట్, ఎన్సీఆర్ ఏసీబీ, డాక్టర్ షేక్ కరీం, సౌత్ ఇండియా ఇన్ఛార్జ్, ఎన్సీఆర్ ఏసీబీ. థ్యాంక్ యూ. సో అది మనం రుయాలో గమనించినట్లయితే సో ఓవరాల్గా 11 మంది ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఈ 11 మంది ప్రాణాలను మళ్ళీ తిరిగి తీసుకుని రాలేము కానీ సో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని సో ఈ గవర్నమెంట్ని పీటీవీ కోరుకుంటున్నది. తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి సో ప్రభుత్వ హాస్పిటల్ రోయా హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆక్సిజన్ అందక 11 మంది ప్రాణాలు వదలడం జరిగింది. సో ఈ సంఘటనకి సో పీటీవీ చాలా విచారాన్ని వ్యక్తం చేస్తుంది, సో బాధను వ్యక్తం చేస్తుంది, సో వాళ్ళ ఆత్మలకు ప్రగాఢ సానుభూతిని, వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. సో వీడియో జర్నలిస్ట్ సంధ్యతో రంగనాథ్, పీటీవీ.